హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రేపే మార్గశిర మాసంలో లక్ష్మీవారం చివరి వారం ఇంతవరకు ఎవరైనా లక్ష్మీవారాలు చేయకపోయినా రేపటి రోజు చేసినట్టయితే ఈ ఐదు వారాలు చేసిన పుణ్యఫలం అనేది మీకు కలుగుతుంది అలాగే రేపటి రోజు ఎలా పూజించాలి ఏ విధంగా అంటే మరుసటి రోజు శుక్రవారం అనమాట చాలామంది లక్ష్మీవారాలు స్థాపన చేసి పూజ అనేది చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు శుక్రవారం కలశం తీయవచ్చా లేకపోతే ఎలా చేసుకోవాలి కలశ స్థాపన లేకుండానే ఈ లక్ష్మీవారం పూజ చేసుకోవచ్చా ఏంటి ఏ విధంగా చేసుకోవాలి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లక్ష్మీవారాలు అంటే అందరికీ ఎంతో ప్రీతికరం ఎందుకంటే సాక్షాత్ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని ఒక నమ్మకం కాబట్టి ఈ వారాలు చేసేవాళ్ళు రేపటి రోజు అంటే మార్గశిర మాసంలో మనకు లాస్ట్ వారం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని మీ శక్తి మేర మీరు ఎలా చేయగలిగితే అలా చేయండి ఇంతవరకు చేయనటువంటి వాళ్ళు కూడా రేపటి రోజు చేసినట్టయితే మీకు ఇన్ని రోజులు చేసిన పుణ్యం అనేది కలుగుతుంది అలాగే చివరిలో అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలి మీకు వీలైతే ముత్తైదులం పిలిచి పసుపు కుంకుమలు ఇచ్చి భోజనం పెట్టినట్టయితే ఇంకా చాలా మంచిది అమ్మవారిని ఒక పీట మీద కూర్చోబెట్టి అంటే కలశం పెట్టి చేస్తామనుకుంటే కలశ స్థాపన చేసి ఈ పూజ అనేది చేసుకోవచ్చు లేదు స్థాపన లేకుండా మామూలుగా చేసుకుంటామంటే అమ్మవారికి ఒక చిన్న పీట ఏర్పాటు చేసి దాని మీద అమ్మవారిని కూర్చోబెట్టి ఆ అమ్మవారిని మనము ఏ విధంగా అయితే పూజించాలనుకుంటామంటే పువ్వులతోనా చిట్టిగాదులతోనా లేకపోతే రూపాయి కాయిన్స్ మాల ఉంటుంది ఇలాంటి వాటితోన ఎలా కావాలంటే అలా ఆ విధంగా అలంకరణ చేసుకోండి లేదు నవధాన్యాలతో ఇంకా మీరు ఇప్పుడు కొత్తగా చాలామంది ఏం చేస్తున్నారంటే నవధాన్యాలన్నీ మొలిపించి చిన్న చిన్న మొక్కలుగా కూడా అక్కడ పెట్టి ఆ విధంగా కూడా చేసుకుంటున్నారు అలా చేసుకుంటారా లేకపోతే గవ్వలు గోమచక్రాలు శంకు లక్ష్మీకరమైనటువంటి వస్తువులు అక్కడ పెట్టి చేసుకుంటారనేది మీ ఇష్టం ఎలా చేసినా ఏది చేసినా కూడా మనం అంతా చేసేది కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం కాబట్టి మా దగ్గర ఈ వస్తువులు లేవు ఆ వస్తువులు లేవు అని బాధపడకుండా ఉన్న వాటితో అమ్మవారిని పసుపు కుంకుమలతోనైనా ఆ అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరాలు చదువుతూ అమ్మవారి చిత్రపటం వద్ద కానీ లేదంటే గౌరమ్మను పెట్టుకొనైనా లేదంటే మామూలుగా విగ్రహానికైనా ఆ యొక్క పసుపు కుంకుమలు వేస్తూ లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నా కూడా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది తుంది కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే భక్తి శ్రద్ధలతో నిష్టలతో చేయాలన్నమాట ఈ లక్ష్మీవరాలు హంగు ఆర్భాటాలు అవసరమే లేదండి కాబట్టి కలిశ స్థాపన చేసుకుంటామంటే అది మీ ఇష్టం లేదంటే ఒక చిన్న ప్లేట్లు అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని పసుపు కుంకుమలతో కానీ లేదంటే మన దగ్గర ఉన్నటువంటి లక్ష్మీకరమైన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులన్నిటిని అక్కడ వేస్తూ పూజ అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత దీపారాధన విషయము మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దీపారాధన రేపు లాస్ట్ వారం కాబట్టి అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే మాత్రము ఖచ్చితంగా ఉప్పు దీపాన్ని వెలిగించండి ఒక దీపం ఒక ప్లేట్ తీసుకోండి అందులో ముందుగా తమలపాకులు పెట్టండి తమలపాకులు పెట్టి ఆ తర్వాత ఒక ప్రమిద తీసుకోండి ప్రమిద తీసుకొని అందులో కుబేర దీపం కానీ లేదంటే నార్మల్ దీపం కానీ ఏదైతే ఉంటుందో అలాంటి దీపాన్ని పెట్టుకోండి ఆ తర్వాత ఒక లెమన్ ఉంటుంది కదా లెమన్ కట్ చేసి ఆ దీపం దగ్గర పెట్టండి ఆ తర్వాత మీరు ఆ పువ్వులు కానీ ఏవైతే ఉంటాయన్నీ ఆ దీపం చుట్టు పెట్టి మీరు డెకరేషన్ అనేది చేసుకోవచ్చు ఇలా మీరు అంతా రెడీ చేసుకొని దీపారాధన వెలిగించి అమ్మవారి ముందు పెట్టుకోండి ఆ తర్వాత యొక్క లెమన్ ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది పూజ అయిపోయిన తర్వాత ఆ లెమన్ తీసి మీ గడప దగ్గర అయినా పెట్టుకోవచ్చు లేదంటే మీ యొక్క దేవుడి మందిరంలో అటువైపు ఇటువైపు అయినా పెట్టుకోవచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే ఈ లెమన్ మనకు చాలా ఇక్కడ ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎందుకంటారా లెమన్ అనేది దిష్టి దోషానికి చాలా బాగా పనిచేస్తుంది మనకున్న దోషం ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయి దిష్టి దోషాలు కానీ ఏదైనా బాధలు ఉన్నా కూడా పోయి అమ్మవారు మనకు కరుణా కటాక్షాలు కలిగించే విధంగా చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఇలా చేయండి దీపారాధన చేసి అక్కడ కల్లాపం అనేది పెట్టుకోండి ఆ తర్వాత ఇంట్లో ధూపం ధూప్ స్టిక్ కానీ లేదంటే సాంబ్రాని కానీ వెలిగించుకోండి అమ్మవారికి తాంబూలం మాత్రం ఖచ్చితంగా సమర్పించాలి రెండు అరటి తాంబూలం అంటే ఆకు వక్క అరటి పండ్లు ఇవన్నీ తాంబూలంగా సమర్పించండి వీలైతే అమ్మవారికి చీర గాజులు రవికల గుడ్డ ఇవైనా సమర్పించుకోవచ్చు ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట వాళ్ళు పెట్టుకున్నారు మేము పెట్టుకున్న పెట్టుకోలేదని బాధపడకుండా మన శక్తి మన స్థాయిని చూసుకొని మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కాబట్టి అందరు ఒకేలాగా ఉండాలని లేరు అందరు ఒకేలాగా పూజ చేయాలని లేరు ఏది చేసినా నియమాలు నిష్టలు ఇది అందరికీ వర్తిస్తాయి భక్తి శ్రద్ధలు అనేది కాబట్టి మీకు ఏది తోస్తే అది ఆ విధంగా అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించుకోవాలి అది చీర పెడతారా లేకపోతే జాకెట్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం ఆ తర్వాత రాతి గౌరమ్మ అంటారు కదా ఆ అమ్మవారికి దగ్గర అలంకరణ చేసి ఈ యొక్క రాతి గౌరమ్మను కూడా అక్కడ పెట్టుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా మీరు అక్కడ అంతా అమ్మవారికి పెట్టుకున్నట్టయితే చాలా మంచిది పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా సమయంలో దీపారాధన చేసి ఆ తర్వాత మీరు ఎవరైనా ముత్తైదులం పిలిచి తాంబూలం అనేది ఇచ్చుకోవచ్చు మీకు చేతనైతే మీరు ఈ విధంగా ఎవరైనా పిలిచి ముత్తైదులం పిలిచి తాంబూలం ఇస్తే చాలా మంచిది లేదు అమ్మవారికే మీరు ఆ యొక్క తాంబూలం మీకే సమర్పిస్తున్నామని సమర్పించవచ్చు ఈ విధంగా ఈ యొక్క లక్ష్మీవరాలు పూజ చేసుకున్నట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ఇంకా అమ్మవారికి ప్రసారంగా మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు కులిహోర కానీ గారెలు కానీ పూర్ణం బూరెలు కానీ ఏవైనా సమర్పించుకోండి మీరు మీ ఇష్టంతో ఏది చేస్తామనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ యొక్క మార్గశిర మాసంలో లక్ష్మీవరాలు ఇలా చేసుకోండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అలాగే అమ్మవారికి చివరి వారము మనము పిండి దీపం పెట్టుకోవచ్చు వీలైతే చలిమిడి దీపం పెట్టుకోండి లేదు అంటే కలశ స్థాపన చేసుకున్న వాళ్ళైతే చలిమిడి దీపం పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా చేసుకున్న వాళ్ళైతే ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే మరుసటి రోజు శుక్రవారం శుక్రవారము వారము రెండు వస్తాయి కాబట్టి అందులో అమావాస ఇవన్నీ ఉన్న రోజు మీరు ఖచ్చితంగా ఉప్పు దీపం అని పెడితే చాలా మంచిది అలాగే కలశ స్థాపన ఎప్పుడు తీయాలనేది మీకు డౌట్ వస్తే కలుషం అనేది ఎలాగో గురువారము మనము లక్ష్మీవారం పూజ చేస్తాం మరుసటి రోజు శుక్రవారం ఉంది అమావాస్య ఉంది కాబట్టి రెండు రోజులు మనం తీయలేము కాబట్టి శనివారం రోజు ఉదయము మీరు కలిశాన్ని అనేది తీసివేయచ్చు ఎందుకంటే ఈ రెండు రోజులు ఉంచి శనివారం తీస్తేనే చాలా మంచిది ఇలా ఈ విధంగా ఈ యొక్క మార్గశీర మాసము లాస్ట్ లక్ష్మీవారం ఈ విధంగా పూజించినట్టయితే అమ్మవారిని మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఇదండి ఈ రోజుటి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి